కోట్లు ఖర్చు చేసి నిర్మించారు, ప్రారంభించడం మరిచారు. రోగులు, గర్భిణీలు, బాలింతలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి మూడవ అంతస్తుతో పాటు జనరల్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వార్డు ప్రారంభానికి నోచుకోవడం లేదు. నిర్మాణాలు పూర్తయ్యి 6 మాసాలు కావచ్చినా పాలకుల్లో స్పందన కరువైంది. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పందించి ఎంసీహెచ్ భవన మూడవ అంతస్తును ప్రారంభించి సేవలు అందించాలని కోరుతున్నారు. ఇదిగో ఇది చూడండి, బెడ్స్ వేసి ఫర్నిచర్తో సహా ఎలా సిద్ధం చేసి ఉంచారో. కరీంనగర్ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి భవనంలోని మూడవ అంతస్తు ఇది. 6,24,00,000లతో ఈ మూడవ అంతస్తును బ్యూటిఫుల్గా నిర్మించారు. 150 పడకలకు అదనంగా మరో 100 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్మాణం పూర్తి చేశారు. బెడ్స్ వేసి గర్భిణీలు, బాలింతల కోసం సిద్ధం చేసి 6 మాసాలు కావచ్చినా ప్రారంభానికి నోచుకోలేదు. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిని 2018 ఆగస్టు 18న అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. 150 పడకలతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రికి గర్భిణుల రాక పెరిగింది. రోజుకు సుమారు 300 మంది ఓపీతో పాటు ఎప్పుడూ 200 బెడ్స్తో గర్భిణీలు, బాలింతలతో కిటకిటలాడుతోంది. కొన్ని సందర్భాల్లో బెడ్స్ లేక గర్భిణీలను బయటకు పంపిన సందర్భాలు ఉన్నాయి. ప్రజల నుండి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో మరో 100 పడకలకు అనుమతిచ్చాయి ప్రభుత్వాలు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఎంసీహెచ్ మూడవ అంతస్తు ప్రత్యేక వార్డు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఆసుపత్రిలో ప్రస్తుతం స్టాఫ్ నర్సు కొరత నెలకొంది. 20 మంది స్టాఫ్ నర్సు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పటి వరకు ఆ పోస్టులు మంజూరు కాలేదు. ఇందులో ప్రస్తుతం 9 మంది గైనిక్ డాక్టర్లు పనిచేస్తుండగా పిల్లల వైద్య నిపుణులు, రేడియాలజిస్ట్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, స్వీపర్స్ విధులు నిర్వహిస్తున్నారు. స్టాఫ్ నర్సుతో పాటు శానిటేషన్ సిబ్బంది కూడా అవసరముంది. ఈ పోస్టులు భర్తీ చేస్తే తప్ప ఈ 100 పడకల సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు. మరి ఇక్కడ ఉన్న 100 బెడ్ల కెపాసిటీ ఉన్న పైప్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. పాత బిల్డింగ్ 65 కెపాసిటీతో కేటాయించింది, అది కూడా నిర్మాణం పూర్తయింది. మేము మినిస్టర్ గారు ఒక డేట్ చెప్పమని చెప్పాము, కానీ నేటి వరకు మినిస్టర్ గారు మాకు డేట్ చెప్పలే. ప్రారంభం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత చిల్డ్రన్ హాస్పిటల్లో చూసినట్టయితే రోజు రోజుకు గర్భిణీ స్త్రీల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ స్పెషల్ రూమ్ కావాలని రోజుల వారు తిరుగుతున్నా కానీ ఇక్కడ 500 రూపాయలు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఇక్కడ స్పెషల్ రూమ్స్ లేవు. ఎందుకంటే ఆ 100 బెడ్ల కెపాసిటీ పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే ఇక్కడ గర్భిణీ స్త్రీలకు చాలా సౌకర్యాలు ఉంటాయని ఈరోజు చాలామంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన మాత చిల్డ్రన్ హాస్పిటల్ పైప్ ఫ్లోర్ను తక్షణమే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కూడో సూపర్ స్పెషాలిటీ విభాగం అందుబాటులోకి రాలేదు. 65 పడకలు గల పై అంతస్తు నిర్మాణం పూర్తయినప్పటికీ ఫర్నిచర్, బెడ్స్ రావాల్సి ఉంది. మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన కరువైంది. బెడ్స్, ఫర్నిచర్స్ మంజూరైతే ఈ విభాగాన్ని కూడా ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరైన విషయం తెలిసిందే. ఇప్పటికే జిల్లా ఆసుపత్రిని మెడికల్ కాలేజీకి అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వచ్చే సంవత్సరం నుండి మెడికల్ కాలేజీ ప్రారంభమైతే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు కూడా విస్తరిస్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతమున్న భవనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.